ద్వారక నగరం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరిది. ద్వారక పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా అక్కడ పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే వాటిలో ద్వారక ఒకటి. ద్వారక అంటే అనేక ద్వారాలు కలదని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలోని కంసుణ్ణి సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం రాజ్యాల సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంతకులు, రుష్ణులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు. వాసుదేవ, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులుగా చెప్పవచ్చు. గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, అలాగే వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలతో ద్వారక నిర్మితమైంది. రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలతో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపట్టడం తాను చూశానని అర్జునుడు చెప్పినట్టు మహాభారతంలో పేర్కొన్నారు. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో 1 వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు గుజరాత్ లోని జామ్నగర్ సముద్ర తీరంలో పలు ఆనవాళ్లు లభించాయి. 1983-86 మధ్యలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిరాలను పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ ఆర్కియాలజిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం అద్భుతంగా వివర్ణించవచ్చు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు
ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.